శిక్ష సప్తాహ్ వారోత్సవాల్లో 6వ రోజు ఏకో ఫ్రెండ్లీ కార్యక్రమాలను తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందులపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్ష సప్తాహ్ వారోత్సవాల్లో 6వ రోజు ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలను పాఠశాల పీడి ద్వారంపొడి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, సేవకులు, సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని వారికి దత్తత చేశారు. 6 నుండి 10వ తరగతి వరకు ఉత్సాహవంతులైన విద్యార్థిని విద్యార్థులను ఎకో క్లబ్ గా 20 మందిని ఎంపిక చేసి పాఠశాలలో గ్రీన్ కోర్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులతో పర్యావరణ పరిరక్షణ ఉద్దేశ్యంతో వృక్షో రక్షతి రక్షిత అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అప్పుడే పర్యావరణం సురక్షితంగా ఉండి మానవాళికి మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి, పేరెంట్స్ కమిటీ సభ్యులు పడాల నిర్మల విజయలక్ష్మి, నాగదేవి, అంజనీ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షా వారోత్సవాల భాగంగా 6వ రోజు పెదపూడి మండలం కరకూరు గ్రామంలో మెయిన్ స్కూల్లో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు, టీచర్ గారి సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నాం, ఎందుకంటే నీరు కాలుష్యం అయిపోయింది కాబట్టి. మరి మొక్కలు పెంచకపోతే అలాగే ఆక్సిజన్ సిలిండర్ మనం కూడా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మన భావితరాలు పిల్లలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే కార్యక్రమం ఈరోజు కరకూరు గ్రామంలో చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఆ విధంగా పర్యావరణ పరిరక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ఈ వారోత్సవాల్లో 6వ రోజు. ఈ 6వ రోజు సందర్భంగా ప్లాంటేషన్ డ్రైవ్ సందర్భంగా 40 మొక్కల్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. ఈ విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, అదేవిధంగా ఉపాధ్యాయులు సమక్షంలో అందరూ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్లోని కూడా ఈరోజు ఈ విధంగా ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడైతే పచ్చని చెట్లు ఉంటాయో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా మంచి గాలి పీల్చుకున్నప్పుడే మానవుడు యొక్క ఆరోగ్యం బాగుంటుందని చెప్పి మన పెద్దలు చెప్పినట్టుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్లాంటేషన్ చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.